లిఫ్ట్ పనిచేయటం లేదు. హలో, హాయ్ విశాల్. లేదు, అది మార్కెట్కి వెళ్ళి వచ్చాను. యా, మిస్సింగ్ యూ, బాయ్. ఏంటి? లిఫ్ట్ మళ్ళీ పనిచేస్తోంది. బెల్లి కొట్టి లోపలికి రాలేవా? తలుపులు తెరిచున్నాయి. సరే, ఎందుకు వచ్చావు? సొసైటీ బిల్ వచ్చింది. కింద ఇచ్చిటొచ్చుగా. మర్చిపోయాను. సరే, వెళ్ళు. ఇక మీద నువ్వు ఎప్పుడు బెల్లు కొట్టకుండా లోపలికి రావద్దు. యూస్లెస్. ఈ విషయం నువ్వు నాకు ముందేందుకు చెప్పలేదు? ఓకే విశాల్, దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు? నీకు తెలియదు స్వతి, నాకు వదిలే. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎక్కడ చూసినా ఇలాగే ఉంది సార్. అయినా ఈ రోజుల్లో మంచి పని వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు? చూడండి సార్, అందుకని వదిలేయాలా? వాడు కాపితే చాలామంది దొరుకుతారు. కరెక్ట్, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది. కానీ అసలు విషయం ఏమిటంటే, మంజరీ చనిపోయిన కేసులో వాడు ముఖ్యమైన సాక్ష్యం అవడం వల్ల వాడు ఇంకా ఉంచాల్సి వచ్చింది. ఈ మంజరీ ఎవరు? స్వాతికి నేను చెప్పలేదు. ఒక అమ్మాయి ఇక్కడ నుంచి దూకి చనిపోయిందని తెలిసి కూడా ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? ఇది చిన్న విషయమా విశాల్?
స్వాతి, ఏదో ఒక అమ్మాయి ఇక్కడి నుంచి దూకి చనిపోయినందువల్ల ఇంత మంచి ఇల్లు వదిలేసుకుంటావా? ఈ లోకంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు, అందుకని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా? చదువుకున్న దానివి ఇంత సిల్లీగా సూపర్ స్టిషియస్గా బిహేవ్ చేయడం చూస్తుంటే ఐమ్ రియలీ షాక్డ్. ఈ విషయం నీకు చెప్పకుండా దాచినంత మాత్రాన వాట్ ఐ బెనిఫిట్? చూడు స్వాతి, ఈ ఇల్లు నాకు నచ్చింది, నీకు నచ్చుతుందనే నమ్మకంతోనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, అంతే. ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ విషయం నీకు ముందే చెప్పినారని అనుకుంటే ఐఎమ్ సారీ. నేను చెప్పేది కరెక్టా కదా? మంజురాత్మ ఏ పాటి కన్విన్స్ అయ్యింది?